यूट्यूब प्रेक्षक नमस्कार एमएनआर स्किल चैनल की स्वागत सुस्वागत गत नालुगु रोजुल नुंडी रीजनिंग एंड मेंटल एबिलिटी भागंगा नंबर सीरीज अल्फाबेट सीरीज अल्फाबेटिकल आर्डर कोडिंग मरियु डीकोडिंग अल्फाबेट एनालजी गुरिंची वीडियो अन्नी रकाल पोटी परीक्षलकु उपयोगपड़ताई इवि चिन्न पिल्लल नुंची पेद्दल वरकु अंदरिकी उपयोगकरमैनवि मुख्यंगा मरी प्राथमिक स्थाई पिल्लल कोसम अयिते तल्लिदंड्रुलु उपाध्यायुलु दग्गर उंडि मरी वीटिनि चूपिंचिनट्लयिते वाळ्ळ వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుకు ఇవి బాటలు వేస్తాయి అన్ని రకాల పోటీ పరిశీలకు వాళ్ళ తాలూకా జ్ఞానాన్ని ఇనుమడింప చేసే విధంగా ఉంటాయి ఛానల్ ద్వారా పాఠాలు నేచురల్ గా ప్రసారం అవుతాయి ఉదాహరణకు బోర్డు లేదా పుస్తకం ఉపయోగించే పాఠాలను చెప్పడం జరుగుతుంది ఇక్కడ పిపిటి గాని కంప్యూటర్ లేదా ఇంకా కలర్స్ ను వాడుతూ ఎక్కడ మీకు చూపించడం జరగడం లేదు కనుక పిల్లలు వీటికి వాటికైతే అట్రాక్ట్ అవుతారు వీటిని చూడడానికి ఇష్టపడరు అయినా సరే ఇవి వారికి భవిష్యత్తుకి ఎంతో ఉపయోగకరమని విషయం వాళ్ళకి తెలియజేస్తూ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చూపించగలరని కోరుకుంటూ నేచురల్ గా పాఠాలు చూడడం వల్ల ఎంతసేపైనా చూడవచ్చు కంటికి ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగదు కాబట్టి పిల్లలకి పంచదార నీళ్ళు మంచివా చేదు నీళ్ళు మంచివా అంటే నీరే వారు తీసుకోవడానికి ఇష్టపడతారు అది అనారోగ్యమైన వారికి వాళ్ళ తాలూకా నైజం అది చేదు నీరు ఎంత ఆరోగ్యకరమైన వారి చేదుగానే ఉంటుంది అలాగే ఇక్కడ నేచురల్ ఛానల్ కండ వాళ్ళకి అట్రాక్షన్ ఛానల్ వారికి అట్రాక్ట్ అవుతారు వాటి ద్వారా వారికి కంటి సమస్యలు ఆరోగ్య సమస్యలు వస్తాయి ఈ విషయం అంతా మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే చాలా మంది పేరెంట్స్ మీ ఛానల్ తాలూకా కార్యక్రమాలు పిల్లలు చూడడం లేదు వారికి ఆకర్షణీయంగా లేవు అన్న విషయాన్ని తెలియజేయడానికి ఇక నుంచైనా సరే ఈ కార్యక్రమాలు మొదటి నుంచి చివరి వరకు బాగా శ్రద్ధగా విని అర్థం చేసుకొని నేర్చుకుంటారని కోరుకుంటూ ఎంఎన్ఆర్ స్కిట్ ఛానల్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ నేమ్ ఆఫ్ ద టీచర్ ఎం నాగరాజు స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ 5th చాప్టర్ ఆర్ 5th పార్ట్ ఆల్ఫాబెట్ ఎనాలజీ పార్ట్ 5 ఆల్ఫాబెట్ ఎనాలజీ ఆల్ఫాబెట్ అంటే అక్షరమాల వర్ణమాల అని అర్థం ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్ ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జె కె ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఏ టు జెడ్ 26 లెటర్స్ దేర్ ఆర్ 26 లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఎనాలజీ అంటే సారూప్యత అని అర్థం ఎనాలజీ మీన్ సారూప్యత సమానమైనది అని ఆల్ఫాబెట్ ఎనాలజీ అంటే వర్ణమాల సారూప్యత అక్షరమాల సారూప్యత ఈ ఆల్ఫాబెట్ ఎనాలజీ ఎలా ఉంటుంది ఏ విధంగా చేయాలి పరీక్షల్లో ఎటువంటి ప్రశ్నలు వస్తాయి వాటిని ఏ విధంగా రాయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆల్ఫాబెట్ ఎనాలజీ సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఉదాహరణలు ఇక్కడ ఉదాహరణ ఒకటి ఏబిసిడి ఈజ్ టు జిహెచ్ఐజే ఈక్వల్ ప్రపోర్షన్ టు ఎన్ఓపికి ఈజ్ టు డాష్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏం రావస్తుందో చెప్పమన్నాను ఆప్షన్స్ ఒక 5 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సరైనది ఏదో గుర్తించాలి అలాగే క్వశ్చన్ నెంబర్ 2 బివైసిఎక్స్ ఈజ్ టు డిడబ్ల్యూఈవి ఈక్వల్ ప్రపోర్షన్ టు ఎఫ్యూజిటి ఈజ్ టు డాష్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ రావాల్సింది ఏంటో ఇక్కడ 5 ఆప్షన్స్ ఈహెచ్ఐజే జిహెచ్ఐజే హెచ్ఎస్ఐఆర్ ఎస్ఆర్హెచ్ఎస్ అలాగే ఎస్హెచ్ఆర్ఎస్ అని ఇవ్వడం జరిగింది అలాగే మరొక ఎగ్జాంపుల్ చూడండి థర్డు బి ఈజ్ టు ఈ ఈక్వల్ ప్రపోర్షన్ టు ఎంఈజ్ టు డాష్ దీనికి ఆప్షన్స్ ఎన్ఓక్యూపిఈ అని ఇవ్వడం జరిగింది ఇందులో కింది నుంచి మీదకి మనం వెళ్దాం చూడండి ఇందులో సింగిల్ ప్యాటర్న్ ఉంది బిఈజ్ టు ఈ ఈక్వల్ ప్రపోర్షన్ టు ఎంఈజ్ టు అని ఇవ్వడం జరిగింది ఇందులో మనం ఒకసారి ఆల్ఫాబెట్ చూసినట్టయితే బిఈజ్ టు ఈ బీకి ఈకి మధ్యలో చూడండి 2 లెటర్స్ ఇందులో మిస్ అయ్యాయి బీకి ఈకి మధ్యలో 2 లెటర్స్ మిస్ అయ్యాయి చూసారు కదా ఇందులో అలాగే ఎం తర్వాత చూసుకోవాలి ఇందులో మనం ఎం తర్వాత
टू लेटर्स मिस्ते एम तरवा एन ओ विचिपे मन को वे लटर एड चूँ पी अटे इकड़ा पी अने मन की अर्थम हो पी इकड़ ईज टू पी अने मन की अर्थम हो अटे आपशनस चूँ आपशनस इकड़न वन एन टू ओ थ्री क्यू फोर पी अटे इकशन फोर अने करेक्ट आंसर आपशन फोर इज करेक्ट इधा मन एनालजी संबंधी एग्जांपल्स कोई मॉडल्स ने चयी मर चूँ इक सेकंड एग्जांपल बीवाईसीएक्स ईज टू डीडब्ल्यूवी ईक्वल प्रोपोर्शन टू एफयूजीटी ईज टू डैश अने जी इंदो पैटर्न चूँ बी की डी की मध्य एम ले बी की डी की मध्य सी ले अलागे वै की डबल्यू की मध्य चूँ वै की डबल्यू की मध्य एक्स ले अटे रिवर्स वस्तु इकड़ अलागे इंकोट चूँ सी की मध्य डी ले सी की मध्य डी ले अलागे एक्स की वी की इकड़ एक्स की वी की मध्य डबल्यू ले एक्स की वी की मध्य डबल्यू ले ఇది అలాగే ఈ చూడండి ఇటువైపు చూడండి ఎఫ్యూజీటీ అని ఇవ్వడం జరిగింది అంటే బికి డికి మధ్యలో సి లేదంటే ఒకటి లేదు కదా అలాగా అదేవిధంగా ఎఫ్కు ఎఫ్ తర్వాత ఏముంది ఎఫ్ తర్వాత చూసుకోండి ఎఫ్ తర్వాత జి విడిచిపెట్టాలి నెక్స్ట్ ఏమొస్తుందంటే హెచ్ వస్తుందని మనకు అర్థమైపోతుంది హెచ్ అలాగే నెక్స్ట్ ఏముంది యు యు తర్వాత మనం లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే చూడండి ఇక్కడ టి ఉంది ఎస్ ఉంది అంటే టి విడిచిపెట్టేసి ఇక్కడ మనం ఎస్ రావాలన్నమాట అంటే హెచ్ నెక్స్ట్ ఏం వస్తుంది ఎస్ అని వస్తుందని తెలుస్తుంది జి నుంచి చూడాలి జి నుంచి రైట్ సైడ్ వన్ లెటర్ విడిచిపెడితే ఇక్కడ హెచ్ విడిచిపెడితే జి నుంచి చూడండి ఐ అని వస్తుందని అర్థమవుతుంది ఇక్కడ ఐ జి చూడండి హెచ్ఎస్ ఐ అని వచ్చింది నెక్స్ట్ చూడండి ఇక్కడ టి టీకి లెఫ్ట్ సైడ్ చూసుకోవాలి వన్ లెటర్ విడిచిపెట్టాలి అంటే టి నుంచి వన్ లెటర్ విడిచిపెడితే ఇక్కడ ఆర్ అని వస్తుందని మనకు అర్థమవుతుంది అంటే హెచ్ఎస్ఐఆర్ దీని ఆన్సర్ హెచ్ఎస్ఐఆర్ ఇక్కడ ఆప్షన్స్లో చూడగానే స్టార్టింగే మనకు అర్థమైపోయింది హెచ్ఎస్ అని వచ్చేసరికి ఇక్కడ థర్డ్ వన్ అనే టక్కునే అర్థమవుతుంది మిగిలిన వాటిలో ఎక్కడ లేదు కాబట్టి వెంటనే మీరు గుర్తించడం కూడా చేసేవచ్చు టైం వేస్ట్ అవ్వకుండా యూ అండర్స్టాండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ కూడా ఇలాగే ఉంటుంది చూడండి ఇందులో కూడా సారిపోతే ఏముందో చూద్దాం ఏబిసిడి ఈజ్ టు జిహెచ్ఐజే ఈక్వల్ ప్రపోర్షన్ టు ఎన్ఓపిక్యూ ఈజ్ టు ఎంత అని ఇచ్చాడు ఇక్కడ అంటే చూడండి ఏబిసిడి ఏబిసిడి ఇక్కడ చూసినట్లయితే వీటి తర్వాత ఏమి ఇచ్చాడు జిహెచ్ఐజే అంటే ఈ రెండు విడిచిపెట్టడం జరిగింది ఈ మధ్యలో ఏబిసిడి తర్వాత ఇక్కడ మనకు టూ లెటర్స్ విడిచిపెట్టడం జరిగింది జిహెచ్ఐజే అని వచ్చింది అలాగే ఎన్ఓపిక్యూ చూడండి ఇక్కడ ఎన్ఓపిక్యూ 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 తర్వాత మనం టూ లెటర్స్ విడిచిపెడిస్తే ఆర్ఎస్ అని విడిచిపెడితే టీయూవిడబ్ల్యూ అని మనకు వస్తుందని అర్థమైపోతుంది టీయూవిడబ్ల్యూ అది ఆప్షన్లో చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఆప్షన్ టూ అనేది సరైన ఆన్సర్ అని మనకి అర్థమవుతుంది ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అంటే ఇక్కడ టూ అని వేయాలి ఈ విధంగా మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చేస్తూ ఉంటే ఈజీగా అర్థమవుతుంది ఆల్ఫాబెట్ అనాలజీ అంటే ఏంటో మీకు అవగాహన బాగా వస్తుంది ఆల్ఫాబెట్ అనాలజీ అంటే టూ పెయిర్స్ రెండు జతల పదాలలో మొదటి జత ఏ ప్రాతిపదికన అంటే ఏ ఆర్డర్లో ఉందో దాన్ని బట్టే రెండో జత కూడా ఉండాలి అని మనకి అర్థమవుతుంది అంటే ఇక్కడ చూడండి మొదటి నిష్పత్తి ఒక ఆర్డర్లో ఉంటుంది దాన్ని ఆధారం చేసుకొని రెండవ నిష్పత్తిలో పూర్వపదం అంటే మొదటి పదం ఇవ్వడం జరుగుతుంది ఆ పదాన్ని ఆధారంగా చేసుకొని రెండవ పదాన్ని మనం పరపదాన్ని కనుక్కోవాలన్నమాట అని అర్థమవుతుంది ఇది ఆల్ఫాబెట్ అనాలజీ ప్రాక్టీస్ టెస్ట్ మీకోసం ఇక్కడ ఒక ఐదు క్వశ్చన్స్తో ఒక ప్రాక్టీస్ టెస్ట్ ఇవ్వడం జరిగింది వాటికి మీరు ఆన్సర్స్ చేయండి తర్వాత మా యొక్క ఆన్సర్స్తో మీ ఆన్సర్స్ని చెక్ చేసుకోండి ఎగ్జాంపుల్ వన్ క్వశ్చన్ నెంబర్ వన్ చూడండి డిఈఎఫ్ ఈజ్ టు ఎల్ఎంఎన్ ఈక్వల్ ప్రపోర్షన్ టు ఎన్ఓపి ఈజ్ టు డాష్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది ఆప్షన్ చూడండి ఈవి యూవిడబ్ల్యూ విడబ్ల్యూఎక్స్ విఎక్స్వై డబ్ల్యూఎక్స్వై ఎక్స్వైజెడ్ అలాగే క్వశ్చన్ నెంబర్ టూ ఎఫ్ఏఎన్ ఈజ్ టు
जीईपी ईक्वल प्रोपोर्शन टू सीएआर इज टू डैश अभी क्वेश्चन मार्क इव जी इंतजन आपशन डीईएम डीईएस डीओएस डीईआर एसओडी अलगे क्वेश्चन नंबर थ्री बीईज टू डीजे ईक्वल प्रोपोर्शन टू एफएच इज टू डैश क्वेश्चन मार्क इव जी इंत फाइव आपशन हेचल एलो एमएन एलपी पीपी क्वेश्चन नंबर फोर एडी इज टू जेड डबल्यू ईक्वल प्रोपोर्शन टू जीजे इज टू डैश वीट की आपशन टीक्यू एसटी क्यूआर यूटी टीयू अलगे क्वेश्चन नंबर फाइव पीएलई पेल इज टू एलईएपी ईक्वल प्रोपोर्शन टू बीओओके इज टू डैश अने जी वीट की आपशन केओ बीओ ओके ओबी बीओ केओ केओओबी बीओओके आंसर्स वेंटने इवड़ जरूरत मेरे मुझे प्राक्टिस आंसर्स आंसर तो टैली चयी मन आंसर्स चेक क्वेश्चन नंबर वन की आपशन टू इज करेक्ट आंसर इकड़ डीईएफ इज टू एलएमएल एनओपी इज टू डैश जी डीईएफ चूँ डीईएफ तरवा एलएमएन अने जी मध्य फाइव लेटर्स वन टू थ्री फोर फाइव फाइव गैप अलगे एनओपी की फाइव लेटर्स गैप क्यूआरएसटीयू विड़िपेड़ते वीडब्ल्यूएक्स अने इकड़ सर आंसर अन्ट अदी नंबर टू अलगे क्वेश्चन नंबर टू की सर आंसर चूँ इक पैन मेकिवे एफएन अंटे 6114 अलगे जीईपी अंटे 7516 अलगे सीएआर की एमेंटे आपशन टू अने करेक्ट आंसर डीईएस आपशन टू इज करेक्ट आंसर नेक्स्ट क्वेश्चन नंबर थ्री की बीईज टू डीजे ईक्वल प्रोपोर्शन टू एफएच इज टू डैश जी दी आपशन फोर अने करेक्ट आंसर इक चूँ बी अंटे बी वाल इक टू फाइव अने डीजे अंटे 410 वीटल तालूका कोर्स अलगे इक टू की डबल रेटिंप फोर अलगे सिक्स की रेटिंप इक 12 वस्तु एल अलगे फाइव की रेटिंप 10 अन्ट एट की रेटिंप 16 अंटे इक पीएन वस्तु एलपी काबटे इत फोर्थ अन्ट अलगे क्वेश्चन नंबर फोर चूँ एडीज टू जेड डबल्यू अलगे ईक्वल प्रोपोर्शन टू जीजे इज टू डैश अच्छा इलाग 1414 अटे रिवर्स वस्तम ए अंटे अलगे जेड अने रिवर्स वन वस्तम इलाग डी अने फोर रिवर्स डबल्यू फोर अलगे जीजे की रिवर्स इकड़े टीक्यू आंसर इज वन करेक्ट अलगे क्वेश्चन नंबर फाइव की पीएलई अलगे पेल की एलईएपी लीप अने जी मैं बीओओके की एम वस्तु अड़गर इकड़ चूँ पीएलई की एलई इंद्र रिवर्स एलईएपी अने दी अलग चयी ओके ओबी ओके ओबी अंत इक सर आंसर इक क्वेश्चन आंसर इज टू आपशन टू इज करेक्ट आंसर क्वेश्चन नंबर फाइव की डू यू अंडरस्टैंड विधा मरको आल्फाबेट एनर्जी संबंधी ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మీరు తక్కువ టైంలో చేయగలరు ఆల్ ద బెస్ట్